రకంగా జరగడము, బయటకు జరగడము, ఆ పరిస్థితి రావడం కూడా ఇది ఏమాత్రం మంచిది కాదు, చాలా దురదృష్టకరం.
మాట్లాడవచ్చు. అంతే తప్ప రైల్వే స్టేషన్ లో వైలేట్ చేస్తుంటే మంత్రులు దాన్ని మరింత ఆజ్యం వస్తట్లేదు. ఉండొచ్చండి, అయిపోతుంది. 21 నోటిఫికేషన్ దేశ సమస్యలు పరిష్కారమైపోతుందా? దేశంలో మొత్తం రిక్రూట్మెంట్ అయిపోతుందా? చర్చ కానీ చర్చినట్టు ఉంది. రైతుల సమస్య చర్చించి అవసరమైతే మార్చుకోలేదా మేము? కాంగ్రెస్ నేతలు మీ ప్రెస్ మీట్ పెట్టి అగ్నిపథ స్కీమ్ ను రాహుల్ గాంధీతో సహా విమర్శించిన తర్వాతనే ఈ గొడవలన్నీ కూడా జరిగింది బీహార్లో. పొలిటికల్ పార్టీ సికింద్రాబాద్ లో జరిగినటువంటి సంఘటనలు కూడా రాజకీయ ప్రమేయం ఉందని భావిస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలి. దర్యాప్తు జరిపి దీని వెనుక ఎవరున్నారని వివరాలు ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇలా కాంగ్రెస్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, నిన్న చెప్పారు ఈ అగ్నిపథ్ వ్యతిరేకంగా ఈడీ మీద విషయాల మీద మేము ధర్నా చేయబోతున్నామని చెప్పారు. మరి పోలీసులు పట్టించుకోలేదు, దీని వెనుక మజ్లిస్ పార్టీ కూడా చేరుకుంది. కాబట్టి పని చేయాలి మేడం. దుస్తులు ఎవరో వచ్చారు దర్యాప్తు చేయాలని నేను ఒక మంత్రిగా ఆ రకంగా తొందరపడి చెప్పాను. ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వము సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపి దీని వెనుక ఎవరున్నా తేరాలి. ఒక రోజుతో ప్రకటన ప్రకటించి 2 రోజులు కాకముందే గవర్నమెంట్ ఒక ఇనిషియేషన్ తీసుకుంది. నచ్చలేదు చెప్పవచ్చు, మాట్లాడవచ్చు. వేదికలు ఉన్నాయి, ప్రజాస్వామ్య వేదికలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి, పార్టీ ప్రతినిధులు ఉన్నారు, మా పార్టీ వాళ్ళు ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది, మాట్లాడవచ్చు. కానీ ఒకటి వాయిలెన్స్ చేయడమే పరిష్కారం అయితే దేశంలో ఎవరే చేయలేరు. ఈ అల్లర్లన్నింటి దేశంలో నిరుద్యోగ సంక్షోభ తీవ్రతను తెలియజేస్తున్నాయి. మొన్నేమో అన్నదాతలతో ఆడుకున్నారు, ఇప్పుడు జవాన్లతో ఆడుకుంటున్నారు. ఒకే ర్యాంక్ ఒకే పెన్షన్ విధానం మీరు లేదు అసలు ప్రతిపాదన అంతా కూడా విషయాన్ని తెలియదు. ఆయన తెలుసుకోవాలి ఒకే ర్యాంక్ వన్ పెన్షన్ వన్ ర్యాంక్ మేము అమలు చేస్తాం. నో ర్యాంక్ నో పెన్షన్ అన్ని ఊహించుకుంటే ఆయన ఇప్పుడు వారు టిఆర్ఎస్ పార్టీకి ఇస్తాం మేడం. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బయట ఉన్నారు, ఎక్కువ కాలం పరిపాలనలో వాళ్ళే ఉన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిందంటే నరేంద్ర మోడీ గారు కారణం కాదు, టిఆర్ఎస్ పార్టీ అధినేత కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు. ఈరోజు సికింద్రాబాద్ ఎందుకు జరుగుతుంది మరి? ఆయన ప్రభుత్వ బాధ్యత లేదా? అది హింస జరుగుతున్నప్పుడు మాట్లాడే విధానం, అది రెచ్చగొట్టే విధానమా? ఒక బాధ్యత గల మంత్రి ప్రభుత్వ ఆస్తులను కాపాడతారని ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడతారా? రాజ్యాంగంలో ఆయన ప్రమాణం చేశారు, ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత అని చెప్పినటువంటి మంత్రులు ఈరోజు హింస జరుగుతూ ఉంటే ఆ రకంగా రెచ్చగొడతారా? గవర్నమెంట్ రైట్ రాకు పథకం పెట్టింది, దాన్ని చర్చించి అధికారం ఉంది. అనేక రకాల వేదికలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, అసెంబ్లీలు ఉన్నాయి, పార్లమెంట్ ఉంది, చర్చించవచ్చు, ఉత్తరాలు రాయొచ్చు, మాట్లాడవచ్చు, శాంతియుతమైన ప్రదర్శన కూడా ఇచ్చారు. అది కూడా తప్పేం లేదు. దే హ్యావ్ రైట్ టు ప్రొటెస్ట్, వీఆర్ నాట్ అగెనిస్ట్, బట్ విల్ నాట్ టాలరేట్ వైలెన్స్. దిస్ ఇస్ నాట్ ఎ వే. డెమోక్రటీ లో ఈ రకమైనటువంటి వైలెన్స్ అనేటువంటిది మంచిది కాదు. ఎక్కడైనా సరే మనం దర్యాప్తు ఎందుకు చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఎందుకు దాడులు జరుగుతూ ఉంది? అందుకే చేస్తున్నారు. అట్లా దాడులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటి అని ఇక్కడే తెలుసు. అది బీహార్లో కానీ ఇక్కడ ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులదే కదా, శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత వాళ్ళదే కదా. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ఇన్వాల్వ్ పెట్టుకుంటుంది. ఇక్కడ కూడా ఏదో అని చెప్తున్నాను, అందుకే ఇక్కడ కూడా ఏదో. కాస్త నిన్న మొన్న 2 రోజులు గడప చేయలేదు, జార్ఖండ్ బీహార్ కావచ్చు హర్యానా కావచ్చు పెద్ద ఎత్తున జరుగుతుంటే మీ సిఆర్పిఎఫ్ బలగాలైనా సెంట్రల్ బలగాలైనా రెడీగా ఉంచవచ్చు కదా. రైల్వే మినిస్ట్రీ అని అడగాల,
లేకపోతే అలా హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం దీని మీద చేస్తా ఉన్నాను. మీకేదైనా ఈ పథకం ఇష్టం లేకపోతే, అనుమానాలు ఉంటే, ఇంకా మీకు ఏమైనా ఇబ్బందులు అనిపిస్తే, మీ కెరీర్కి ఏదైనా భవిష్యత్తులో నష్ట జరుగుతుందని భావిస్తుంటే, తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించవచ్చు, మాట్లాడవచ్చు. భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతే తప్ప ఈరోజు ఈ లక్షలాది మందిని చేర్చుకునేటువంటి అవకాశం ఏదీ లేదు. ఈరోజు చూస్తూ ఉంటే వేల మంది ఉన్నారు, వాళ్ళందరూ సైన్యంలో చేరడానికి వచ్చుకున్నారు. వాయిలెన్స్ చేయడానికి వచ్చినందుకు తేడా. ఈరోజు సైన్యంలో వచ్చినోళ్ళు వాళ్ళందరూ, లేకపోతే వాళ్ళందరూ వాయిలెన్స్ చేయడానికి వచ్చారు. వాళ్ళందరూ సైన్యంలో చేస్తారా? మేము రోడ్ షోలు చేస్తూ కూడా చేరడం లేదు చాలా ప్రాంతాలు. అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు ఉభయ తెలుగు రాష్ట్రాలలో 1, 2, 3, 4 రోజుల పాటు పర్యటించనున్నారు. అందులో 2, 3 పార్టీ జాతీయ కార్యాలయ సమావేశంలో హైదరాబాద్లో పాల్గొంటారు. 4వ తేదీ మన మన్యం వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క 125వ జయంతి ఉత్సవాలలో దేశానికి 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగ అయినటువంటి ఆజాద్ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా భీమవరంలో జరిగినటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే మేము భగవాన్ బిర్సా ముండా ఆయన కూడా బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా పోరాటం చేసి ఆయన కూడా బలిదానమయ్యాడు. వారి జయంతి ఉత్సవాలను ఇటీవలనే మేము నిర్వహించాం. ఇప్పుడు సంవత్సరం పాటు జూలై 4వ తేదీ 125వ బర్త్డే జయంతి జన్మదినం. ఆ రోజు నుంచి 1 సంవత్సరం పాటు అల్లూరి సీతారామరాజు కూడా జయంతి ఉత్సవాలు జరపాలనేటువంటి నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకున్నది. ఆ ఉత్సవాలకు నరేంద్ర మోడీ గారు 4వ తేదీ వివరంలో ప్రారంభిస్తారు. సంవత్సరం పాటు అనేక రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి. అల్లూరి సీతారామరాజు సంచరించినటువంటి ప్రాంతాలు కానీ, వారు ఉన్నటువంటి ఇల్లు కానీ, వారు జన్మించినటువంటి ఇల్లు కానీ, లేక వారి బలిదానమైనటువంటి స్థానం కానీ, వాళ్ళ యొక్క సమాధి కానీ, వీటన్నింటి కూడా మరి కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వాటిని మరి మోడర్న్ అంటే పునర్నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం, ఆధునీకరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఆ రకంగా మన యొక్క తెలుగు రాష్ట్రాలలో బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా స్వాతంత్ర్యం చేసినటువంటి ఒక ఉద్యమ నాయకుడు, ఈరోజు భారతదేశానికి ప్రపంచానికి పరిచయం చేసేటువంటి ప్రయత్నం కూడా ఈరోజు భారత ప్రభుత్వం ఆజాద్ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అన్సన్ హీరోల కింద ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తుల యొక్క జీవిత విశేషాలను నేటి తరానికి, యువతరానికి అందించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. వారు 4వ తేదీ ఉదయం 11 గంటలకు భీమవరంలో జరిగేటువంటి కార్యక్రమంలో మరి ప్రసంగించబోతారు. ట్రైబల్ మ్యూజియం కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. విశాఖ జిల్లాలో ఆ మ్యూజియం ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ కూడా ఇచ్చింది. దానికి సంబంధించి పనులు ప్రారంభమని ఈ సంవత్సరంలో ఈ ఆజాద్ కా అమృత్ మహోత్సవ సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు ఏవైతే జన్మ జయంతి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్సవాల సందర్భంగా వచ్చే జూలై 4 వరకు లోపల ఈ యొక్క మ్యూజియం కూడా ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి
వాళ్ళకు నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇస్తా ఉన్నాం, వాళ్ళే ఇప్పుడు బీజే నిర్మాణ పనులు నిర్వహిస్తా ఉన్నాం. రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి విపక్షాలు జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ ఇప్పటికైతే ఆ నిర్ణయం కాలేదు, టైం ఉంది కదా. ఇప్పటి వరకు అయితే వారు 3వ తేదీ హైదరాబాద్ లో ఉంటారు, 2-3 4 నాడు భీమవరం వస్తారు, అదే నిర్ణయం. ఇంకా ఎక్కడ కూడా ఇంకా నిర్ణయం అవ్వలేదు, నాకు ఏ రకమైన సమాచారం ఉంది. సార్ మన రాష్ట్ర ఎన్నికల మీద విపక్షాల సమావేశం రమ్మని ఇద్దరు ముఖ్యమంత్రులు ఎక్కడ వస్తుంటారు, ఇద్దరు అటెండ్ కాలేదు. మీ పార్టీ మద్దతుకి ఇచ్చే అవకాశం ఉందా? మీ పార్టీకి ఎన్డీఏ అభ్యర్థి టీఆర్ఎస్ అండ్ కమిటీ కూడా సార్ మన కమిటీలో పెట్టిన అడిగిందో లేదో కానీ కొన్ని పార్టీలతో రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతున్నాను. నాకు తెలిసినంత వరకు అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటున్నాను. రాష్ట్రపతి అనేటువంటి రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరగాలని గత అనే కొడుకుని కోరుతున్నాను. అది ఒకసారి పోటీ చేస్తాం రాజకీయాలు. ఒక పాలక పార్టీగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ఒక రూలింగ్ పార్టీగా కేంద్ర దేశంలో మా ప్రయత్నం అన్ని పార్టీల మద్దతు ఇవ్వాలని ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఇవ్వకూడదని మనం ఆలోచిస్తాం. సార్ అల్లూరు సీతారాం రాజు ఇంకా పార్లమెంట్ పెట్టాలని ఇంత ముందే నిర్ణయం తీసుకున్నారు, దానికి మోడల్స్ కూడా తయారు చేశారు, దానికి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ పార్లమెంట్ కొత్త వస్తుంది, కొత్త దానితో ఎవరి విగ్రహం ఉండదు. పాత కొత్త నిర్మాణం చేసేటువంటి పాతాన్ని అదే ఆలోచించాలి. ఎందుకంటే బిజీ చేయబోతున్నాం, పార్లమెంట్ బిజీ చేయబోతున్నాము, నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ కూడా బిజీ చేయబోతున్నాము. అక్కడ మాట్లాడుతున్నాం ప్రధానమంత్రిగా ఎట్లా వస్తుంది మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడ భీమవరం కూడా పెడతా ఉన్నాం, అవసరమైతే విశాఖపట్నంలో కానీ భీమవరం ఇక్కడ హైదరాబాద్లో కానీ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు పార్లమెంట్లో ఉభయ విగ్రహాలు ఇప్పుడు కొత్త భవనం మాత్రం పెట్టారు. సీతా ద్రౌపది లాంటి చిత్రపటాలు ఏర్పాటు చేస్తారు, భారతీయ సంస్కృతి ప్రతిబింబించేటువంటి చిత్రపటాలు విగ్రహాలు భారతీయ సంస్కృతి ఉద్యమకారులు ఉంటారా అనేది ఇంకా నిర్ణయం కాలేదు. మేమే మా డిపార్ట్మెంట్ ఇప్పటికీ అనేక మీటింగ్ కల్చర్ డిపార్ట్మెంట్ కే బాధ్యత ఇచ్చారు. ఇప్పటికే 2 సార్లు ప్రజెంట్ చేసి కల్చర్ వ్యక్తుల కంటే కల్చర్ మీద ఉండే ప్రయత్నం వ్యక్తుల మీద కాన్సన్ట్రేషన్ కంటే భారతీయ సంస్కృతి మన యొక్క జీవన విధానాలు అవన్నీ కూడా ఉన్నంతలు మరీ ఎక్కువగా అదే ఎగ్జిబిషన్ లాగా పెట్టడం కొంత కొంత టచ్ ఉండే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదు ప్రాథమిక స్థాయిలోనే ఉంది. ఎందుకంటే మనకు జనవరి వరకు అవకాశం ఉంది. జనవరిలో ఈ యొక్క పార్లమెంట్ నూతన భవనంలోని బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు జరిగేటువంటి సమావేశాలు బహుశా మరి చివరి సమావేశాలు జరుగుతాయి. ఇంకా 2 సమావేశాలు అంటే దీంతో పాటు ఇంకా శీతాకాలం డిసెంబర్లో నవంబర్ డిసెంబర్లో కొత్త పార్లమెంట్ లో నిర్వహించాలని భారత కల్చర్ డిపార్ట్మెంట్ తరఫున మేము ఏ రకమైనటువంటి విగ్రహాలు అంటే మనుషుల విగ్రహాలు కాదు, కొన్ని డిజైన్స్ సినిమాలు అటువంటివి ఎక్కడైతే పెట్టాలో నెమ్మలు అటువంటి మన యొక్క భారతీయ సంస్కృతికి మన భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని విగ్రహాలు అటువంటి మేము డిస్కషన్ చేస్తున్నాం. వ్యక్తులు ఎవరు విగ్రహాలు కొత్త భవనంలో చాలా